హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్రంలో నియంత పాలన అంతమొందించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యకర్తలందరూ కూడా తన స్ఫూర్తి తెలుసుకొని కార్యకర్తల యొక్క బలాన్ని స్ఫూర్తి తెలుసుకొని మన మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోతున్న నియంత పాలనని కుటుంబ పాలనను అంతమొందించేందుకు కష్టపడి పనిచేసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడల భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని అప్రిష్ట పాలిస్తూ కేంద్ర ప్రభుత్వం ధైర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనందరం గ్రాసరీసర్ గమనించాల్సిన అవసరం ఉంది. కరెంటు బిల్లు పెంచుడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుడు, నిరుద్యోగులకు నోటిఫికేషన్ పెడుతుంది మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ కొత్త కొత్త పన్నాగాలు పంపించేలా కేంద్ర ప్రభుత్వాన్ని బయనం చేసే ప్రయత్నం చేస్తూ సెంటిమెంట్ తిరిగి రగిలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వాస్తవ విషయాలను ఇలా ప్రజలకు వివరిద్దాం, ప్రజల వద్ద పోదాం, గడప గడపకు తిరుగుదాం. ఇలా తెలంగాణలోనే టీఆర్ఎస్ పార్టీ యొక్క నియంత పాలన కుటుంబ పాలనలో ప్రజా వ్యతిరేక పాలన విషయంలో ప్రజలకు చైతన్యం కలిగి విధంగా ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎట్టి ప్రజలు ఎప్పుడు ఎన్నికల కూడా తెలంగాణ రాష్ట్రంలో గుండకొండ కిలవీర కాశాబు జెండా మీరు రెప్పరెప్పలాడేటువంటి అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ ప్రజలకు ఇలా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. అప్పుడే కార్యకర్తలకు త్యాగాలకు కార్యకర్తల ఫలితాలకు సార్థకత ఉంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులను కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్.